केटीआर इलाकालो अरेस्ट पर्व कोनसागुतोंदी। राजन्न सिरिसिल्ल जिल्लालो कलेक्टरेट मुंदु उद्रिक्तत परिस्थिति नेलकोनि उंदी। कलेक्टरेट मुंदु धर्ना निर्वहिंचारु बीजेपी श्रेणुलु। सीएम केसीआर कु व्यतिरेकंगा निनादालु चेस्तुन्नारु। बीजेपी धर्नानु अड्डुकुने प्रयत्नं चेसिंदी टीआरएसवी नेतलु। इरु वर्गाल मध्य तीव्र वाग्वादं अयिते चोटु चेसुकुंदि। बीजेपी नायकुलनु अरेस्ट चेशारु पोलीसुलु। ఎఫ్సిఐ తో అగ్రిమెంట్ అయ్యి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మరి ఐకేపీ సెంట్రల్ కావచ్చు ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేవలం 50% కూడా ఇప్పటి వరకు కూడా తెరవలేదు। నవంబర్ మధ్యకి వస్తుంది ప్రొక్యూర్మెంట్ సెప్టెంబర్ లో ప్రారంభించాలి। సెప్టెంబర్ లో ప్రారంభించి వర్షాకాలంలో పండించిన ధాన్యాన్ని సెప్టెంబర్ లో ప్రొక్యూర్మెంట్ ప్రారంభించాలి। సెప్టెంబర్ లో ప్రారంభించి జనవరి వరకల్లా పూర్తి స్థాయిలో జనవరి వరకల్లా ప్రతి చివరి గింజ కూడా ఇలా సేకరించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం राष्ट्र प्रभुत्वं रेंडु विषयालल्ला विवरण इयाल्सि अवसरं उंदि। एवरिकि रैतुलकि 7 संवत्सराल नुंडि ई रोजु कोत्तगा केंद्र प्रभुत्वं वड्लु कोनालनि चेप्पि टीआरएस पेट्टि एदैते दीनि मीद राज्यांतं चेस्तुंदो मरि गडिचिन 7 संवत्सरालकेलि एवरु वड्लु कोंटुर्रो फस्ट् रैतुलकु विवरण इव्वालि। रेंडव विषयं इक्कड जरिगे परिस्थिति एंटंटे फुड् कार्पोरेशन् आफ् इंडिया खरीफ की 60 लक्षल मेट्रिक टन की वीलक पर्मीशन इच्छी मरी 60 लक्षल मेट्रिक टन राष्ट्र प्रभुत्वं कोनुगोलु चेयालंटे सुमार 66,000 पैचिलकु कोनुगोलु केंद्रालु एर्पाटु चेयाली। मरी रोजु गौरव मुख्यमंत्री गारु 2,000 कोनुगोलु केंद्रालनु कूडा ओपन चेयलेदु अक्कड कोनुगोलु प्रारंभिंचलेदु। रैतुलु पंडिंचिन పంటను కొనుగోలు చేయడానికి కేంద్రాన్ని సాగ చూపించుకుంటూ తప్పించుకుంటున్నటువంటి ఈ తెలంగాణ సన్నాసిని సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। రైతు ఏడ్చినటువంటి రాజ్యం ఎక్కడ బాగుపడ్డ సందర్భాలు ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో సంతోషం చూస్తా అనుకున్న ఈ సమయంలో రైతుల కళ్ళల్లో దుఃఖం చూడాల్సి రావడం చాలా బాధాకరమైన విషయం। ప్రతి చివరి గింజ కొనుగోలు చేసేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతుల వెన్నంటి ఉండి రైతుల పక్షాన పోరాటం చేస్తామని మా అధ్యక్షుడు బండి సంజయ్ అన్న పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని రైతుల వెన్నంటి ఉండి నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతుక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు। చంద్రశేఖర్, కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తున్నారు మరి బీజేపీ శ్రేణులు, బీజేపీ శ్రేణులు అయితే అరెస్టుల పర్వం కొనసాగుతోంది ప్రస్తుతం, అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్, పరిస్థితి ఎలా ఉంది అక్కడ? రైతులు పండించినటువంటి వరి ధాన్యాన్ని బేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనేటువంటి డిమాండ్స్ తో బీజేపీ శ్రేణులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల్లో ఎదుట ధర్నా చేశారు, ఆందోళన చేశారు। ఈ క్రమంలో విషయం తెలుసుకున్నటువంటి శిర్సిలకు సంబంధించినటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి దూసుకువచ్చారు। ఇక్కడ పరిస్థితి ఒక్కసారిగా అడుగుతప్పింది। అప్పటికే పెద్ద ఎత్తున హాజరైనటువంటి బీజేపీ కార్యకర్తలు నేతలందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, ఒకవైపు కేసీఆర్ డౌన్ చేస్తూ నినాదాలు చేస్తున్నటువంటి ఒక కార్యకర్తలు ఒకవైపు, మరొకవైపు బండి సంజయ్ డౌన్ అను నినాదాలు చేసుకుంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డు జరిగారు। ఈ క్రమంలో పరస్పరం వాగ్వాదం వచ్చింది, ఇద్దరి ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది। ఈ తోపులాట చిలికి చిలికి గాలివానగా మారి ఉద్రిక్తంగా తయారైంది। దీంతో అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు। ఇరు వర్గాలను చెదరగొట్టిన తర్వాత పరిస్థితిని కాస్త అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేశారు। ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తల నేతలంతా కూడా సిరిసిల్ల కరీంనగర్ రోడ్డుపై ప్రధాన రహదారిపైన కూడా బైఠాయించి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది। శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేమంతా కూడా ఆందోళన చేస్తుంటే అనవసరంగా వారు వచ్చారు, ఇబ్బంది కలిగజేశారు, ఈ స్వేచ్ఛ మాకు ఇక్కడ లేదా అనేటువంటి కోణంలో కూడా ఆరోపణలు వస్తున్నాయి। ఎందుకంటే ఇప్పటికే కేంద్రం నుంచి అనేక డబ్బులు వస్తున్నాయి రాష్ట్రానికి, వరిధాన్యం కొంటున్నాము, అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులను తికమకు గురి చేస్తున్నారు, అయోమయానికి గురి చేసేలా మాట్లాడుతున్నారు అనేటువంటి రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ।